ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ మారబోతున్నారు, బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారబోతున్నారు, ఆ పోతులు సునీత గారు రాజీనామా చేశారు, ఇదంతా మాట్లాడుతున్నారు కదా. ఇలాకి మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకే తెలియదు. జగన్ షాకు, వైసీపీ షాకు, వాళ్ళకి షాక్, ఇళ్ళకి షాక్ అంటారు. ఏ మోపిదేవి వెంకటరమణ గారు గెలిచారు అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. బేదా మస్తాన్ రావు గారు పీఎం, అంతకుమించి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆమె ఎవరు పోతులు సునీత గారు రాజీనామా చేసి 2018 ముందు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం, 2019 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చి అంటే మా వైసీపీలోకి వచ్చి గెలిపించారా? ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఐ రిపీట్ అగైన్, జగన్ తర్వాత మాలాంటి వాళ్ళు, అంటే ఇది వాస్తవం. ఎవరు ఉన్నా లేకపోయినా జగన్ మాలాంటి వాళ్ళు, జగన్ అన్నకి మాలాంటి వాళ్ళు లక్షలాది మంది సైన్యం ఉన్నాం. ఎవరు మమ్మల్ని చీల్చినా, కొట్టినా, చంపినా జగన్. కొన్ని లక్షల కుటుంబాలు జగన్ నచ్చినాయి. ఓరే నాయన 164 సీట్లు మీకు వచ్చినాయి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని 20% కింద పడేశారా? 40% అంటే ముందు ఎన్నోట్లు పడ్డాయి లెక్క చెప్పండి జనాలకి. ఈరోజు రాశారు ప్రతి మీడియా, వరుస సాకులను మాట్లాడే ప్రతి వాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లేదు అయిపోయిందన్న ప్రతి వాడు, మీకు దమ్ము ధైర్యం ఉంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాడు, గెలుస్తాడు అని మేము మాట్లాడతాం, మీరు ఓడిపోతారని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే రాజకీయంలో ఎవడెప్పుడు ఏం చెప్పలేం. 26 సీట్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004 బంపర్ మెజార్టీతో గెలిచింది, బంపర్ మెజార్టీతో, అర్థమైందా? ఈరోజు కేసీఆర్ గారు ఎన్ని సీట్లు అసలు లేవు, ఎంపీలు 5 అని అయిపోయింది, కేసీఆర్ పని 5 అని మాట్లాడే వాళ్ళు కూడా రేపు రాదు అని చెప్పలేరుగా. రాజ్యసభ మెంబర్లను, ఎమ్మెల్యేలను చూసో, లేకపోతే ఎంపీలు చూసో మేము ఊరు ఓట్లేయలే. ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూసి ఓట్లేసే వాళ్ళమే. అక్కడ మా జగన్ తప్పేవుడు కనపడరా స్వామి ఓట్లేసే వాళ్ళు. పోనీ ఏమైంది, ఈ 5 ఏళ్ళు మాకు చికెట్ రోజులు అనుకుంటాం, అంతకుమించి ఏం పీకేదేం లేదు. మేమేమన్నా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, లేదా అమెరికాలో వైఎస్ఆర్సీపీ స్థాపించాలి, లేకపోతే ఇప్పుడు పోటీ చేస్తున్న కమల హారీస్ తీసి పక్కన పెట్టాలి, ఇవన్నీ మేము మాట్లాడం కదా, మాకేం కావాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.